తెలంగాణలో ప్రజాస్వామ్యం కుని ప్రజాస్వామ్య వ్యవస్థల అపాస్యము నియంత్రితో పాలన చేస్తున్నారు. ఆయన ఈరోజు దేశంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. కల్వకుంట కుటుంబము గత 9 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి పాలన చేస్తున్నారో దేశ ప్రజలు తెలంగాణ ప్రజలకు తెలుసు. ప్రజలను కలవకుండా మీరు, ఆఫీసుకు రాకుండా మీరు, చివరకు ధర్నా చౌక్లో ధర్నా చేయకుండా నిషేధం విధిస్తే హైకోర్టుకు వెళ్ళి తెలంగాణలో ధర్నాలు చేసుకునేటువంటి అవకాశం, ధర్నా చౌక్లో ధర్నాలు చేసుకునే అవకాశం ప్రజలు తెచ్చుకున్నారు, తెలంగాణ సమాజం తెచ్చుకుంది. గతంలో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆఫీస్ ఏ రకంగా పనిచేసిందో, గత 73-74 సంవత్సరాలు టీఆర్ఎస్ రాకముందు, టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఏ రకంగా పనిచేస్తుందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుతాము. వారు ఈరోజు పారదర్శకత గురించి మాకు మాటలు నేర్పుతున్నారు, పాఠాలు నేర్పుతున్నారు. నెలలో 15 రోజులు ఫామ్ హౌజ్లో ఉండేటువంటి మీరు ప్రజాస్వామ్యం గురించి మాకు మాటలు నేర్తారా? మీ నుంచి మేము నేర్చుకోవాలా? నేను ఒకటి వైట్ పేపర్ పబ్లిష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీకంటే ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు రోజు ఎన్ని ప్రజా సంఘాలను కలిసేవాళ్ళు, ఎన్ని కార్మిక సంఘాలను కలిసేవాళ్ళు, ఎంతమంది ప్రజాప్రతినిధులను కలిసేవాళ్ళు, సామాన్య ప్రజలు ఏ రకంగా ఇండ్లలోకి వెళ్ళి కలిసేటువంటి వాళ్ళు, మీరు వచ్చినటువంటి 9 సంవత్సరాల్లో మీ పల్లకి మోసేవాళ్ళు తప్ప, మీకు బారిసాలుగా ఉండేటువంటి వాళ్ళు తప్ప సామాన్య ప్రజలను ఎక్కడైనా కలిశారా మీరు? మీరు ప్రజాస్వామ్యం గురించి నీతులు వల్లిస్తూ ఉన్నారు.